హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇరవై తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు చూద్దాం దీనిలో ఫస్ట్ వన్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రపంచ దేశాలలో జీవన వ్యయం రెండు వేల ఇరవై అనే పేరిట ఓ సర్వే నివేదికను రూపొందించి విడుదల చేసింది ఆ సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు ఏంటంటే హాంకాంగ్ ప్యారిస్ జ్యూరిచ్ కాగా అంతకంటే కొంచెం తక్కువ ఖరీదైన నగరాలు వచ్చేసి సింగపూర్ ఒసాకా టెల్ అవే న్యూయార్క్ ప్రపంచంలోనే అత్యంత చౌకైన దేశం ఏంటంటే సిరియా దేశం ఇది ప్రపంచంలోనే అత్యంత చౌకైన దేశం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే రావడం జరుగుతున్నాయి వీటన్నిటిని కూడా నోట్ చేసుకోండి ప్రపంచంలో అత్యంత చౌకైన దేశం వచ్చేసి ఏంటి అంటే సిరియా ఓకే రాజధాని దీని యొక్క రాజధాని డమస్కస్ ఓకే సిరియా యొక్క రాజధాని డమస్కస్ ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ దీని రాజధాని వచ్చేసి తాష్కెంట్ లుసాకా కారకస్ కారకాస్ అల్మటి నగరాలు ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగంపై ప్రభావం చూపిన నేపథ్యంలో ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ సర్వేను నిర్వహించింది ఓకే నెక్స్ట్ వన్ విశాఖకు అంతర్జాతీయ ఘనత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్పెయిన్లో జరిగినటువంటి స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్ టూ థౌజండ్ ట్వంటీలో విశాఖ స్మార్ట్ సిటీ ప్రపంచ నగరాలతో పోటీ పడింది ఈ పోటీలో అంతర్జాతీయ అవార్డు రేసులో విశాఖ మహానగరం మూడో స్థానాన్ని దక్కించుకుంది లివింగ్ అండ్ ఇన్క్లూజన్ అవార్డు కేటగిరీలో మోస్ట్ ఇన్నోవేటివ్ అండ్ సక్సెస్ఫుల్ ప్రాజెక్టులతో ప్రపంచంలోని ఇరవై నగరాలు పోటీ పడగా విశాఖ అనేది మూడో స్థానంలో నిలిచింది బీచ్ రోడ్డులో మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లతో నిర్మించినటువంటి ఆల్ ఎబిలిటీ పార్క్ లివింగ్ అండ్ ఇంక్లూజన్ అవార్డుకు పోటీ పడింది ఈ ఎక్స్పోలో ప్రపంచం నలుమూలల నుంచి నలభై ఆరు నగరాలు పాల్గొనగా భారత్ నుంచి కేవలం విశాఖపట్నం మాత్రమే అర్హత పొందింది ఎక్స్పోలో బుధవారం ఆయా కేటగిరీలో అవార్డులు ప్రకటించారు తొలి స్థానంలో మురికివాడల అభివృద్ధి ప్రాజెక్టుతో బ్రెజిల్ విజేతగా నిలవగా అంతర్జాతీయ విరాళాల ద్వారా పేదలకు సంబంధించిన వివిధ రకాల బిల్లుల్ని చెల్లించేటటువంటి ప్రాజెక్టుతో టర్కీ దేశంలోని ఇస్తాంబుల్ టర్కీ దేశంలోని ఇస్తాంబుల్ సిటీ రెండో స్థానంలో నిలిచింది నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ పెరు అధ్యక్షుడిగా సగస్తి ప్రమాణ స్వీకారం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెరు తాత్కాలిక అధ్యక్షుడిగా ఫ్రాన్సిస్కో సగస్తి ప్రమాణ స్వీకారాన్ని చేశారు మాజీ అధ్యక్షుడు మార్టిన్ విజ్కర్రాపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆ దేశ కాంగ్రెస్ పార్టీ ఆయనను పదవి నుంచి తొలగించింది అతని స్థానంలో మాన్యువెల్ మెరినోను నియమించింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి అయితే ఈ నేపథ్యంలో మాన్యువెల్ మెరినో కేవలం ఐదు రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేశారు రాజీనామా చేశారు ఈ క్రమంలో ఫ్రాన్సిస్కో సగస్తీ పెరు తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ భారత్ సూపర్ కంప్యూటర్ పరం సిద్ధికి అరవై మూడవ ర్యాంక్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ భారత్ సూపర్ కంప్యూటర్ అయినటువంటి పరం సిద్ధికి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి ఐదు వందల సూపర్ కంప్యూటర్లలో అరవై మూడవ ర్యాంకు లభించింది ఈ ర్యాంకు ద్వారా భారత్ సామర్థ్యం ఏమిటో నిరూపితమైందని కేంద్ర సైన్స్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి అయినటువంటి ఆశుతోష్ శర్మ ఓకే కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ఎవరు ఆశుతోష్ శర్మ వీరు ఈ విధంగా తెలిపారు పరం సిద్ధి ఏఐని జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద రూపొందించారు నెక్స్ట్ వన్ గోవా మాజీ గవర్నర్ మృదులా సిన్హా కన్నుమూత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గోవా మాజీ గవర్నర్ అయినటువంటి గోవా మాజీ గవర్నర్ ఇంకా ప్రముఖ హిందీ రచయిత్రి బీజేపీ సీనియర్ నాయకురాలు మృదులా సిన్హా వీరు నవంబర్ పద్దెనిమిదవ తేదీన కన్నుమూసారు బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా చప్రా గ్రామంలో పంతొమ్మిది వందల నలభై రెండు నవంబర్ ఇరవై ఏడవ తేదీన ఆమె జన్మించారు తొలినాళ్ళలో జనసంఘ్ పార్టీలో కొనసాగిన ఆమె అనంతరం బీజేపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఆగస్టు నుంచి రెండు వేల పంతొమ్మిది నవంబర్ వరకు కూడా గోవా గవర్నర్గా సేవలను అందించారు కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్గా బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ముజఫర్పూర్ భారతీయ శిశు మందిర్ ప్రిన్సిపాల్గాను ఆవిడ పనిచేశారు నెక్స్ట్ వన్ ఇస్లాం పరీక్షలో ముస్లిమేతరుడికి ఫస్ట్ ర్యాంక్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఇస్లాం మత విద్యను నేర్చుకోవడానికి నిర్వహించిన అఖిల భారత ప్రవేశ పరీక్షల్లో ముస్లిమేతర విద్యార్థి నెంబర్ వన్ ర్యాంకును సాధించారు రాజస్థాన్కు చెందినటువంటి హిందూ విద్యార్థి శుభం యాదవ్ గత రికార్డుల్ని చెరిపివేస్తూ టాప్ ర్యాంకును సాధించారు రెండు వేల పదిహేనులో ఏర్పాటైనటువంటి కాశ్మీర్ యూనివర్సిటీలో ఒక ముస్లిమేతరుడు టాప్ ర్యాంక్ సాధించడం అనేది ఇదే తొలిసారి అల్వార్ ప్రాంతానికి చెందినటువంటి యాదవ్ ఢిల్లీ యూనివర్సిటీలో ఫిలాసఫీలో బిఏ చేశారు రెండేళ్ల క్రితం తమ ప్రాంతంలో మైనార్టీలను కొట్టి చంపినటువంటి ఘటనలు వెలుగు చూడడంతో ఇస్లాం మతం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగిందని శుభం యాదవ్ గారు తెలిపారు నెక్స్ట్ వన్ అండర్ సెవెంటీన్ మహిళల ఫుట్బాల్ వరల్డ్ కప్ను రద్దు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ భారత్ వేదికగా రెండు వేల ఇరవై ఒకటి ఏడా ఏడాది జరగవలసినటువంటి అండర్ సెవెంటీన్ మహిళల ఫుట్బాల్ వరల్డ్ కప్ను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య ఫిఫా నవంబర్ పదిహేడవ తేదీన తెలిపింది కరోనా వైరస్ నేపథ్య పరిస్థితులలో రద్దు చేసినట్లుగా ఫిఫా తెలిపింది రెండు వేల ఇరవై రెండు అండర్ సెవెంటీన్ వరల్డ్ కప్ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్కే కేటాయించారు ఈ మెగా టోర్నీ రెండు వేల ఇరవై నవంబర్లోనే భారత్లో జరగాలి కానీ కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాని కారణంగా రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి మార్చికి వాయిదా వేశారు కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రావడంతో రాకపోవడంతో వచ్చే ఏడాది జరగాల్సినటువంటి టోర్నీని పూర్తిగా రద్దు చేశారు నెక్స్ట్ వన్ ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకం రచయిత బరాక్ ఒబామా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అగ్రరాజ్యం అమెరికా నలభై నాలుగవ అధ్యక్షుడు అయినటువంటి బరాక్ ఒబామా రచించినటువంటి ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనే పుస్తకం నవంబర్ పదిహేడవ తేదీన మార్కెట్లోకి విడుదలైంది ఓకే ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటివి ఏంటంటే అమెరికా నలభై నాలుగవ అధ్యక్షుడు ఎవరు అంటే బరాక్ ఒబామా ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తక రచయిత ఎవరు అని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మనం గుర్తుంచుకోవాలి ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తక రచయిత ఎవరంటే అమెరికా నలభై నాలుగవ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒబామా రాసినటువంటి రెండు సంపుటాల్లో మొదటిది ఇది రెండు వేల ఎనిమిది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి తొలి విడత అధ్యక్ష పదవి ముగిసే వరకు కూడా తన అనుభవాలు జీవనయానాన్ని ఒబామా ఈ ఏడు వందల అరవై ఎనిమిది పేజీల పుస్తకంలో వివరించారు పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఒబామా ప్రస్థానాన్ని రెండు భాగాలుగా ప్రచురించనుంది ఇది అంతర్జాతీయ ప్రచురణ సంస్థ తొలి భాగం అయినటువంటి ఏ ప్రామిస్డ్ ల్యాండ్ నవంబర్ పదిహేడవ తేదీన విడుదలైంది నెక్స్ట్ వన్ ఉత్తర అరేబియా సముద్రంలో ప్రారంభమైనటువంటి మలబార్ రెండో దశ విన్యాసాలు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నవంబర్ పదిహేడవ తేదీన ఉత్తర అరేబియా సముద్రంలో ఇరవై మలబార్ రెండో దశ యుద్ధ విన్యాసాలు రెండు వేల ఇరవై అనేవి ప్రారంభమయ్యాయి ఈ విన్యాసాలలో భారత నౌకాదళం యునైటెడ్ స్టేట్స్ నేవీ జపాన్ టైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ వీటితో పాటు రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ నౌకాదళం పాల్గొన్నాయి కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో తొలిసారిగా నాన్ కాంటాక్ట్ ఎట్ సి అనే పద్ధతిలో విన్యాసాలు చేపట్టారు మలబార్ తొలి దశ విన్యాసాలు రెండు వేల ఇరవై నవంబర్ మూడవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో జరిగాయి ఐఎన్ఎస్ రన్ విజయ్ ఐఎన్ఎస్ శివాలిక్ ఐఎన్ఎస్ శక్తి ఐఎన్ఎస్ సుకన్యతో పాటు సింధురాజు సబ్ మెరైన్లు భారత్ తరపున ఈ విన్యాసాలలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఈ విన్యాసాలను భారత్ అమెరికా నౌకా దళాలు సంయుక్తంగా తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభించాయి ఇండో పసిఫిక్ తీర ప్రాంత భద్రతలో ఎదురయ్యేటటువంటి సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో మలబార్ విన్యాసాలను నిర్వహిస్తున్నారు జపాన్ కూడా ఈ విన్యాసాలలో పాల్గొంటుంది తాజాగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ చేరడంతో ఈ సంఖ్య నాలుగుకు చేరింది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ నుంచి అక్టోబర్ నాలుగవ తేదీ వరకు జపాన్ తీరంలో మలబార్ విన్యాసాలు అనేవి నిర్వహించారు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో